బుల్టిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. ఇక డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ అధికారులు రంగంలోకి దిగినట్లుగా కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అనేక మంది టాలీవుడ్ సంబంధించిన వారికి నోటీసులు అందుతున్నాయి. అందులో పూరి జగన్నాథ్, అనుదీప్ కి కూడా నోటీసులు అందినట్టు తెలుస్తుంది. అలాగే తరుణ్, రవితేజ, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ లకు కూడా నోటీసులు అందినట్టు తెలుస్తుంది. ఇక మళ్ళీ టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం అయితే తెరపైకి వచ్చింది. ఈడీ అధికారులు ఈ అంశంపై ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక పలువురు టాలీవుడ్ నటులకు నోటీసులు అందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు ఫోలేలో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, స్వప్న తెరపైన అందమైన కథానాయకులుగా కనపడుతూ ఉద్దేశాలు, పెద్ద పెద్ద గొప్ప ఆదర్శాలు వాళ్ళిస్తున్నటువంటి ఈ హీరోలందరి గుట్టు గత 3 ఏళ్ల క్రితం బయటపడింది తెలంగాణ లోపల. సినిమాల్లో నటిస్తూ సినిమాల్లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకుల పాత్రలో జీవించినటువంటి నటులందరి భాగోతం కూడా బయటపడినటువంటి అంశం తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. అయితే అప్పట్లో రవితేజతో పాటుగా, రవితేజ సోదరునితో పాటుగా పెద్ద పెద్ద బిగ్ బి టాలీవుడ్ కు సంబంధించినటువంటి పెద్ద తలకాయలందరినీ కూడా నాడు విచారించారు. నాడు ఎక్సైజ్ కమిషనర్ గా చంద్రబాబు ఉండేవారు. ఆయనతో పాటుగా ఎక్సైజ్ కమిషనర్ గా ఆయన నేతృత్వంలో కూడా పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు రిటైర్ అయిపోయారు, ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత ఆ కేసు అనేది మూలన పడిపోయింది. మళ్ళీ ఈ రోజు ఈ వ్యవహారాన్ని అంతటిని కూడా ఈడీ టేకప్ చేసింది. ఈడీ టేకప్ చేసిన తర్వాత వడివడిగా రంగంలోకి దిగింది. నాటి ఫైళ్ళు అన్ని దుమ్ము దులిపినటువంటి ఈడీ దానిపైన పూర్తి స్థాయి విచారణకు రంగం సిద్ధం చేసింది. దీంట్లో గతంలో ఎవరైతే ఎక్సైజ్ విచారణకు హాజరయ్యారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీసులు జారీ చేసింది. వారి లోపల ఓవరాల్ గా ఎంతో మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. నాగరాజు, ఇప్పటి వరకైతే 14 మంది పేర్లు దీంట్లో నమోదయ్యాయి స్వప్న. వీరి లోపల ముఖ్యులు ఫేమస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉన్నారు, తర్వాత తరుణ్, ముమైత్ ఖాన్, తర్వాత రానా, వీళ్ళందరూ దీంట్లో నిందితులే. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేసింది ఈడీ. స్వప్న, ఇకపోతే మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. అనుదీప్ కూడా ఈ విషయంలో నోటీసులు వచ్చాయి. రవితేజ, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ లకు కూడా ఈ విషయంలో కూడా ఈడీ నోటీసులు అందాయి. స్వప్న, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించేది ఏంటంటే, వీరందరి కేసులు కూడా అప్పట్లో ఈ కేసు వ్యవహారం ఇక ముగిసింది అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం నాడు హడావిడి చేసింది. హడావిడి చేసిన తర్వాత దీన్ని కేసును మూసివేసింది అన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపైన న్యాయస్థానాల్లో కూడా బిల్ వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మరి ఈ వ్యవహారం తెరపైకి రావడానికి కారణాలు ఏంటి? ఇదే అంశం మీద ఈడీకి కంప్లైంట్ చేసినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఈడీ కంప్లైంట్ తోటి మళ్ళీ వ్యవహారం అంతా కూడా వెలుగు చూసింది. ఎక్సైజ్ శాఖ నుంచి ఈడీ శాఖకు కేసు తేకపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫైల్ దుమ్ము దులిపినటువంటి ఈడీ వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది. స్వప్న, వీళ్ళందరికీ మరి ఈ నెల 31వ తేదీ నుంచి హైదరాబాద్ లోనే విచారణ సాగనుంది. విచారణ చేసేటటువంటి ప్రదేశము, ఎక్కడ, రోజుకి ఎంతమందిని విచారిస్తారు అనే అంశాలను తర్వాత చెప్తామని చెప్పేసి ఈడీ వెల్లడించింది స్వప్న. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.